ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారకుడు పిడి సుందరరావు గారి ప్రియ శిష్యుడు భౌ బిఓయుఐలో డిగ్రీ పుచ్చుకున్న ఈనాటి యలమంచిలి ఎజబేలు, యలమంచిలి బిలాము వికేడి తన యొక్క లైవ్ ఛానల్లో కొన్ని అసత్యమైన ఆరోపణలు చేసి తన యొక్క రహస్య జీవితాన్ని బట్టబయలు చేసి తన దుర్బోధలన్నిటినీ క్రైస్తవ ప్రపంచానికి అందించడం వలన కాలుగాలిన పిల్లిలాగా, నిప్పంటుకున్న కోతిలాగా, పిచ్చిబట్టిన కుక్కలాగా, బురదలో బొరులాడే పందిలాగా అరవటం, మొరగటం, కదలటం ఆరంభించాడు. నేను నా వీడియోలో చెప్పినవన్నీ అవాస్తవాలు అని కవర్ చేసుకునే విధముగా ప్రయత్నం చేశాడు. అంతేకాదు షాలేం రాజు గారిని నీచుపు బుద్ధి అని సంబోధన చేశాడు. నీచుడా, నికృష్టుడా నీవు, ఆ బిరుదులకు కరెక్ట్గా సరిపోయేది. నీ మాట మీద నీకు స్టాండ్ ఉందా? నీ బోధ మీద నీకు గ్యారంటీ ఉందా? నీవు ఎక్కడైతే ట్రైనింగ్ చేసావో ఆ ట్రైనింగ్ చేసిన భౌ భౌ గౌ గౌ అనే యూనివర్సిటీ గురించి చెప్పుకునే సత్తా ఉందా? నీ ఆత్మీయ తండ్రి గురించి చెప్పుకునే సత్తా ఉందా? నీ ఆత్మీయ అన్నల గురించి చెప్పుకునే సత్తా ఉందా? చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో, దరిద్రపు కొట్టు స్థితిలో నీ ఉన్నావు. నీచులు మీరు బిఓయుఐ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో బైబిల్ నేర్చుకుందామని తెలియక పిడి సుందరరావు గారు, వారి యొక్క అనుచరగణం, వారి శిష్యులు, దుర్బోధకులు, సాతాను సంబంధులని తెలియక చాలామంది ఆడపిల్లలు ఆ యూనివర్సిటీలో జాయిన్ అయితే మరి పిడి సుందరరావు గారు ఒక అతన్ని అంత పచ్చిబూతులు దూషించాడు. తన భార్యను పిడి సుందరరావు గారి అల్లుడు వంచన చేసి ఆమెతో పాపం చేస్తే అది ప్రశ్నించిన తన యూనివర్సిటీలో చదువుకునే ఒక వ్యక్తిని దారుణంగా నీచాతి నీచముగా తిట్టాడు పిడి సుందరరావు గారు. ఒకసారి కష్టపడి రావాలి.
రాలేదు, నేను వేరే ఊళ్ళో ఉన్నాను, టైంకి వచ్చింది. ఇప్పటికి స్కూల్ ఉంటుంది, దీంట్లో కిషోర్కి జాన్సన్ గారికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ అమ్మాయి ఎదరో సీట్ లో ఉన్న అమ్మాయి వెనక సీట్ వెళ్ళడం కోసం ప్రయత్నించింది. కనుక ఎందుకంటే జనతా మధ్య కంగారు జరుగుతుంది. ఈ లోపు అటువైపు జనం అది కొత్త ప్రౌడ్ రాబోతున్నారు. నేను ఇంకా అటువైపు చూస్తున్నాను ఏం చేస్తున్నాయి ఇమీడియట్ గా ఏమన్నా చేస్తారా లేదంటే వచ్చి ఏమన్నా చేస్తారా. నాకు ఒకటే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నన్ను రమ్మంటే ఏంటి, అక్కడ జరిగే సీన్ ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. చూసాము వెనక చుట్టుపక్కల అందరినీ నేను చూసుకునేసరికి అందులో కొంతమంది ఏం జరుగుతుందని సైగలు చేస్తున్నారు. సైగలు చేస్తున్నట్టు ఏం లేదు ఏం లేదు మా వాళ్ళని చెప్పి నేను ఇలాగా సైగ చేస్తున్నాను. ఈ లోపల ఆయన ఈ అమ్మాయి బయటకు దిగటం, ఈ లోపల గ్లాస్ పగిలిపోయింది, దాని మీద అమ్మాయి నడిచింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంటే ఈ అమ్మాయి మధ్యలో ఆటంకం ప్రయత్నించింది. వెంటనే తారకిస్తున్నారు. అంతవరకే నువ్వు చూసావు వీళ్ళిద్దరు మధ్య ఎవరు మాట్లాడిన జోట్లు కొట్టేస్తారు. మధ్య ఎవరు మాట్లాడిన జోట్లు కొట్టడానికి ఈ దెబ్బతో ప్రతి వాడికి పాట రావాలి. ఇంకేం వీళ్ళిద్దరి మధ్య ఏకరమైన జగడం చూసుకుంటావా? లోపల వెళ్ళు జత వేసుకోవడం చేపట్టుకోవడం ఇది కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ దిగింది నేనేనండి బైక్, వీళ్ళప్పుడు ఫార్వర్డ్ అయ్యారు. ఇద్దరు చేతులు పట్టుకున్నారు ఉన్నారు లోపల. నువ్వు చెప్పండి. నేనుండేసరికి వీళ్ళు గొడవడుతున్నారు. బండి కింద పడిపోయింది. బండి ఎలా పడిపోయిందంటే నేనే పడేదని చెప్పాడు కిషోర్. ఈలోపు చేతి రక్తం వస్తే ముందు చేతి క్లీన్ చేసుకుంటే నేను క్లీన్ చేశాను. ఈలోపు ఆర్మెంట్ చేసుకుని ఆయన తీసుకొని బండి తీసుకుంటాను. వినీలా కూడా వచ్చింది కదా డాడీ, వినీలా కూడా వచ్చింది కదా. నేనే రమ్మలేదు. ఎవరు? నేను రమ్మని వినీలా వచ్చింది కదా నాతోటి అని అంటున్నాను. నేను వచ్చేటప్పటికే ఉందా వినీలా? మీరేం పిలవలేదు. నేను వచ్చిన తర్వాత వచ్చింది. అని మీరేం పిలవలేదు, నేను అదే అన్నాను. అదే నేను వాళ్ళు వాళ్ళు కూడా తీశాను. కిషోర్ బండి కింద పడుతుంది. నేను ఇక్కడ ఉన్నాను. అంత ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం చెప్పాడు కిషోర్ ఫలానా ఫలానా ఎందుకు రమ్మన్నారు నేను అడిగాడు. అంతకుముందు నైట్ ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర. ఎవరి దగ్గర? కిషోర్ వాళ్ళ మెసేజ్. మీ ఇద్దరు ఏ నేరం జరగడం చూడలేదు, వ్యభిచారం ఇచ్చడం చూడలేదు. వ్యభిచారం చూస్తారేంటి ఎలాగా? అది నీ నీచపు స్థితి. నీ నీచపు ఆత్మీయ తండ్రి బుద్ధి అది. ఆ నీచుడు నీవు. నీ ఆత్మీయ అన్న లాజరస్ ప్రసన్న బాబు బైబుల్ కాలేజీలో చదువుకునే ఆడపిల్లలను చిన్న పెద్దాన్ని తేడలేక అర్ధరాత్రులు వెళ్ళి వారిని బలవంతంగా అనుభవించి రేపులు చేసిన చరిత్ర, నీచపు చరిత్ర మీ ఆత్మీయ అన్నలది. ఇది తెలిసి నిజమైన క్రైస్తవులు తిరగబడి మీ నీచపు బీఓయువై యూనివర్సిటీ యొక్క వ్యభిచారపు సమస్త ఆగడాలను చేష్టాలను విజయనగరం జిల్లాలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టలేదా? మీ ఆత్మీయ నీచపు తండ్రి వ్యభిచారం చేసిన కుమారులకు అల్లుళ్ళకు సపోర్ట్ చేసుకున్న పరమ నీచపు తండ్రి
ఆయన మీద కేసు పెట్టలేదా? మీ ఆత్మీయ అన్నలు దేవుని పేరు చెప్పుకొని వ్యభిచారాలు చేసే నీచులు వాళ్ళు కాదా? ఆ నీచులు పక్షాన ఉన్న నిలబడి నువ్వు పెద్ద నీచుడువు కాదా? ఆ నీచుల గురించి నోరు ఎత్తని పెద్ద సుంట దద్దమ్మ ఎదవు నీవు కాదా? శాలింరాజు గారు ఎలా నీచుడు అవుతాడా? నీచుడా? దుర్బోధకులకు నిలయమైన యూనివర్సిటీలో డిగ్రీ చేసేవని సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటున్నావు. ఎందుకు చేసావు? ఆత్మలను ఎలా జడగొట్టాలి? నీ దుర్బోధలు, దరిద్రపు కొట్టు బోధలు, నీ బోధల మీద నీకు స్టాండ్ ఉందా? నీవు చేసిన బోధల మీద డిబేట్కి వచ్చే సత్తా ఉందా? దరిద్రుడా, దద్దమ్మ, చవట, నికృష్టుడా? నీ బోధల మీద నీకే గ్యారంటీ లేదు. పాతాళం అంట మూడు ఆకాశంలో ఉందంట, పాతాళం అంట నీళ్ళ క్రింద భాగంలో ఉందా, మధ్య ఆకాశం అంట భూమి క్రింద ఉందంట. ఇది నీ చెత్త బోధ. మాంత్రిక విద్యలు లేవంట, మాంత్రిక విద్యలు చేసే శక్తిని దేవుడే ఇచ్చాడంట. ఇది నీ దరిద్రపు గుట్టు బోధ. సైన్స్ గురించి చెప్పే భూమి అంచుని ఇలా ఉందంట అలా ఉందంట అని తన్నులు తిన్నావు. ఏది నీ బోధ మీద నీకు క్లారిటీ ఉందా? ఇవన్నీ మేము ఆధారాలతో చూపించాము. నీచుడవు, నికృష్టుడు, పరమ దౌర్భాగ్యుడు నీవు. శాలింరాజు గారు ఎలా అవుతాడురా? ఎదవ. ఇంకా పోతే కరుణాకుడు సుగుణ వీడికి ఉన్న రహస్య ఒప్పందాలను నేను ఆధారాలతో సహా ఈ ఎలమంచిలి బిలాము, ఈ ఎలమంచిలి యెజెబెలు, నేటి సాతాను పుత్రుడు ఈ వీకేడి కరుణాకుల సుగుణగాడుతో రహస్యంగా మాట్లాడుకొని క్రైస్తవుల మీద, క్రైస్తవు మీద కుట్ర చేసిన కుతంత్రాన్ని ఆడియోతో సహా ఆధారంగా నేను చూపిస్తే కరాటే కళ్యాణి గారు మాట్లాడిన మాటలను పూర్తిగా చూపించలేని పరమ చెత్త ఎదవి, నీచుడు నీవు. క్రైస్తవు అని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే ఇస్కరియోతు యోధావు నీవు. మేమెలా నీచులం అవుతారా? సుంట, నీవు ఒక వంచకుడివి, ఒక మోసగాడివి, ఒక అబద్ధికుడివి, పచ్చి వ్యభిచారివి అని ప్రజలందరికీ తెలుసు. నీ మాట మీద నీకే నిబద్ధత లేదు, నీ మాట మీద నీవే నిలబడని చౌట దద్దమ్మవు నీవు. క్రైస్తవ ప్రపంచం చూసేటప్పుడే లైవ్లో నీవు చేసిన నియమ నిబంధనల్ని అతిక్రమించిన నికృష్ట ఎదవు నీవు. నీవు మరలే ఇతరులను అంటావా? దౌర్భాగ్యుడా. అందరి చేత తన్నులు తింటమే కదా, తన్నులు తినటానికి పుట్టినట్టున్నావు నువ్వు. మతోన్మాదుల ద్వారా తన్నులు తింటావు. ఇంకోటి ఏమన్నావు? 2017లో నువ్వు చేసిన వీర శూర కార్యాలకు హ్యాట్స్ ఆఫ్ విజయ్ కుమార్ గారు అన్నావు. ఎదవా, నీ పక్షాన ఒక్కడు కూడా నోరు ఇప్పకపోతే నిన్ను తీసుకెళ్ళి ఏదో ఒకటి చేస్తారా ఎదవా అని నిన్ను కవర్ చేయడానికి ఆ రోజు మాట్లాడాము అని చెప్పి కూడా మేము చాలా లైవ్స్లో చెప్పాం. టిఎస్ కుమార్ బ్రదరు కూడా చెప్పాడు. అంటే 2017లో అన్నాను కాబట్టి ఇప్పుడు 2022లో కూడా నువ్వు అలా ఉండవేంది? భరతమాతని తిడతావు ఎందుకు? నోటి దూల కాదు, తన్నులు తినటం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఎందుకు? పెద్ద పోటుగాళ్ళలాగా నీవు. సోదోడా, ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. కాలక్రమేణాలో యేసు ప్రభుతో ఉండి ధనార్జనను దేవునిగా పెట్టుకొని, ధనాన్ని విగ్రహారాధన చేసుకొని, దేవుని సొమ్మును దొంగిలిస్తూ, సంపాదనే ముఖ్య ఉద్దేశముగా పనిచేస్తూ ఉండడం వలన, దేవుడు హెచ్చరిక చేసిన దిద్దుకోకపోవడం వలన తనలో సాతాను ప్రవేశించి యేసు ప్రభుని అప్పచెప్పి ఇస్కరియోతు యోధా తనను తాను ధనార్జన నిమిత్తం చంపుకున్నాడు. అలాంటి వ్యక్తివి నీవు. అంత మాత్రాన నేను 2017లో నిన్ను కాపాడటానికి మాట్లాడిన మాటలను అవి నిజం అనుకుంటున్నారండి. నీవు ఒక దుర్బోధకుడివి, నీవు ఒక సాతాను బోధకుడివి, నీవు ఒక నీచుడివి. నీ ఆత్మీయ తండ్రి ఒక నీచుడు, నీ ఆత్మీయ ఓపెన్ యూనివర్సిటీ ఒక నీచిపది, నీ ఆత్మీయ అన్నలు ఒక నీచులు, అమ్మాయిలను చెరిపిన వాళ్ళు, యవన పిల్లలను పాడు చేసిన వాళ్ళు, కాపురాలను తీసిన వాళ్ళు, పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళు. ఇంకా నువ్వు మా గురించి మాట్లాడితే సుంటా, దేని మీద నువ్వు స్టాండ్గా మాట్లాడతావు చెప్పు. నీ బోధల మీద డిబేట్కి వచ్చి దమ్ముందా నీకు? నీ సిద్ధాంతాల మీద డిబేట్కి వచ్చి దమ్ముందా నీకు? నీవు ఎవరెవరితో మాట్లాడేవో దాని మీద డిబేట్కి వచ్చి దమ్ముందా? నీవు నిశ్చయముగా శివశక్తి రహస్య మతోన్మాద ఏజెంటివి. ఇప్పుడు చెబుతున్నావు. నిన్న కరాటే కళ్యాణి గారి వీడియో చూపించావు. పూర్తిగా ఎందుకు చూపించలేదురా సుంట? ఆమె లాస్ట్లో చెప్పింది, వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మాత్రం బహు యుద్ధం చేసుకుంటారు, రహస్యంగా మాత్రం ఒకరినొకరు సహకరించుకుంటారు.
ఇందులో ఏం లేదు, కరుణాకరు సుగుణగాడేమో హైందవులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇటు వీకేఆర్ అని ఎదవేమో క్రైస్తవులను అడ్డులను పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాడు అని పక్కాగా ఆమె చెప్పింది. ఆ మాట దాకా ఎందుకు చూపించలేదని ఎదవ వీడియోని. ఈ విజయ కుమార్ తో, ఈ పాస్టర్ విజయ కుమార్ తో యూట్యూబ్ లో ఓ రామరాముడు యుద్ధాలు చేస్తారు, ఇద్దరు యుద్ధాలు చేసేసుకుంటా ఉంటారు. ఇద్దరికిద్దరు నువ్వింత అంటే నువ్వింత నువ్వింత అని తిట్టేసుకుని వీళ్ళు వాళ్ళు కలిపి వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదిస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ ఆడియోల్లో ఇక్కడ ఆయన ఆయన గురించి ఈయన గురించి అయినా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. దీంట్లో అర్థం కాల నీ దొంగ బుద్ధి, దీంట్లోనూ నీ దొరికిపోలా సొంట, నిన్ను విడిచిపెడదాం అనుకున్నావు ఏంది? ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి కాళ్ళబేరానికి రాలేదు నీవు, వాట్సాప్కి మెసేజ్ చేయాలా కాళ్ళబేరానికి రాలేదా? సుంటా, యుద్ధానికి దిగామంటే చావో రేవో అన్నట్టు వెళ్తాం. నీకులాగా వంచుకుడులాగా సాతానులాగా దెయ్యం పట్టినోళ్ళలాగా దురాత్మ పట్టినోళ్ళలాగా కాళ్ళబేరానికి రాము. ఎవరెవరితో నువ్వు కాళ్ళబేరానికి వచ్చి దేనితో నిలబడ్డావు నువ్వు సుంటా? నువ్వు విశ్రాంతి క్రిస్టియన్ తమ్ముడితో నిలబడ్డావా? అక్కడ తన్నులు తినొచ్చావా? తర్వాత టిఎస్ కుమార్ పెద్దడితో తన్నులు తిన్నావా? తర్వాత మా ద్వారా తన్నులు తిన్నావా? ఇప్పుడు అశోక్రాజు పాస్టర్ గారి ద్వారా తన్నులు తింటున్నావా? అందరి ద్వారా తన్నులు తింటమే కదా నీ బ్రతుకంతా. నీవురో పరమ నీచుడివి, నీ ముఖం మీద ఘాట్ ఏందిరా సుంట? ఎక్కడి నుండి వచ్చింది? ఏ అమ్మాయిని గదిలిస్తే వచ్చింది నీకు? ఎవరిని గదిలిస్తే వచ్చింది? నీ బ్రతుకు మాకు తెలియదు అనుకున్నావేంది? నువ్వు చదివిన చదువు తేడా, నువ్వు నేర్చుకున్న విద్య తేడా, నువ్వు ఎక్కడ నేర్చుకున్న యూనివర్సిటీ తేడా, నీకు నేర్పిన నీ ఆత్మీయ తండ్రి తేడా, నీ తోటి ఎవరినైతే నువ్వు అన్నాలు అన్నాలని గతంలో చెప్పుకున్నావో వారి ఆత్మీయ సాక్ష్యము తేడా, నీ బోధ తేడా, నీవే తేడా? తేడాగాడవి మాడాగాడవి నువ్వు వచ్చి మాకు చెప్తే సుంట. కాబట్టి విఘ్నులైన సహోదరైన సహోదరులారా, ఈ వీకేడి అనేవాడు యలమంచిలి యజ్బేలుడు, యలమంచిలి బిలామి వీడు. వీడి ఛానల్ మొత్తం చూడండి, వీడి సొంత కంటెంట్లు ఏముండవు. వీడి చెత్త ముఖాన్ని, ఆ దొబ్బ ముఖాన్ని, ఆ గబ్బు ముఖాన్ని, ఆ ఘాట్ల ముఖాన్ని ఎవరు చూడరు ఈ ఎదవని. వాళ్ళ ఫోటో వీళ్ళ ఫోటోలు పెట్టుకుని అడుక్కుంటాడు. కాబట్టి నేను అన్ని ఆధారాలతో చూపించా. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను నీ గురించి మాట్లాడిన ఏ వీడియో అయినా సరే తప్పు అని నిరూపించగ నురా చూద్దాం. నీకు అంత దమ్ము లేదు. విశ్రాంతి క్రిస్టియన్ బ్రదర్తోనే తన్నులు తిన్నావు, ఇక మా జోలికి వస్తే ఆత్మీయంగా ఇక నువ్వు కోలుకోలేకుండా దెబ్బతింటావు పనికి మనలోనా. కాబట్టి వీళ్ళంతా దుర్బోధకులు, దేయపు బోధకులని, ఎప్పుడు సాతాను సంబంధులని అందరూ గుర్తించారు. ఈ వీకేడ్ అనేవాడు ఆయన సొంత బోధయం కాదు, పిడి సుందరరావు గారి దుర్బోధల పుస్తకమైన సింహ గర్జన అనే పుస్తకంలో ఉన్న సబ్జెక్ట్ అంతా ఇటు చెప్తా ఉంటాడు. ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో కోరుచున్నాను.